రైతుల బాధలు చూస్తుంటే గుండె తరుక్కుపోతోందని, యాసంగి పంటలకు సాగునీళ్లు ఇవ్వడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు కరీంనగర్ బీఆర్ఎస్ పార్లమెంటు అభ్యర్థి వినోద్ కుమార్. మేడిగడ్డ వద్ద రోజుకు 5000 క్యూసెక్ల నీరు వృధాగా పోతున్నా ప్రభుత్వానికి చిత్తశుద్ది లేదన్నారు. 100 రోజుల్లో 50 టీఎంసీల నీళ్లు సముద్రంలో కలిసిపోయాయని ఆందోళన వ్యక్తం చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం రహీం ఖాన్ పేటలో మాజీ ఎమ్మెల్యే రసమయ్య బాలకిషన్, మాజీ జెడ్పీ చైర్పర్సన్ తులౌమ, జెడ్పీ వైస్ చైర్మన్ సిద్దం వేణులతో కలిసి ఎండిన పంటలను పరిశీలించారు బీఆర్ఎస్ పార్లమెంట్ అభ్యర్థి బోయినపల్లి వినోద్ కుమార్. ఎన్నికలకు ముందు కాంగ్రెస్ అరచేతిలో వైకుంఠం చూపించిందని, అధికారంలోకి వచ్చాక హామీలను విస్మరించిందని ఆరోపించారు. మేడిగడ్డ 3 పిల్లర్లు కుంగితే దాన్ని సాకుగా చూపించి ప్రాజెక్టులను ఎండబెట్టి సాగునీరు ఇవ్వడం లేదన్నారు. ఎండిన పంటలకు ఎకరాకు 25,000 రూపాయల పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. ఇచ్చిన హామీ మేరకు క్వింటాలకు 500 రూపాయల బోనస్, 2 లక్షల రుణమాఫీ చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షులు పల్లె నరసింహారెడ్డి, మాజీ సర్పంచ్ బిల్లవేని పరశురాం, మాజీ ఏఎంసీ చైర్మన్ వేణురావు, అనంతగిరి ఎంపీటీసీ పరశురాం, గుండా ముత్తయ్య, కేవీఎస్ రెడ్డి, గాదె కనకయ్య, బిల్లవేని చంద్రయ్య పాల్గొన్నారు. ఇది కాంగ్రెస్ తెచ్చిన కరువు. ఇది ఈ మండలంలో ఈ పొలాలకన్నిటి కూడా కాంగ్రెస్ తెచ్చినటువంటి కరువు. ఇది ఎందుకంటే మిడ్మానేర్లో 16 టీఎంసీలు ఉన్నప్పుడు, ఒక నెల రోజుల క్రితం 16 టీఎంసీలు ఉన్నప్పుడు 2 టీఎంసీలు ఈ అన్నపూర్ణ రిజర్వర్కు పంపు చేస్తే ఈరోజు ఇల్లంతకుంట మండలంలో ఈ గ్రామాలన్నిటికి కూడా వీళ్ళు కోత కోసుకునేవాళ్ళు. అనాలోచితంగా, ఆలోచన చేయకుండా, దూరదృష్టి లేకుండా గెలిచిన వాళ్ళు ఎంబడి ఉండాలి. ఇది కొత్త కాదు. గత 7-8 నెలల నుంచి ప్రతి సంవత్సరము ఈ కాలంలో రైతులు మాకు ఫోన్లు చేస్తే మేము ఇంజనీర్ అధికారులతో మాట్లాడి నీళ్లు ఎక్కడికి ఎక్కియాలి, ఎక్కడికి ఇవ్వాలి, ఏ కాలంలో వదిలిపెట్టాలి, ఏ కాలంలో బంద్ చేయాలని చెప్పి మేము ప్రతిసారి ఫాలోఅప్ చేద్దాం. కాల్వలల ద్వారా 3.5 మాసాలు కాంగ్రెస్ పార్టీ పరిపాలన కూడా ఎకరానికి 25,000 చొప్పున కంపెన్సేషన్ ఇచ్చే విధంగా జిల్లా కలెక్టర్ గారిని, జిల్లా వ్యవసాయ అధికారుల్ని గారిని ఆదేశించాలని చెప్పి నేను రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారిని నేను కోరుతున్నాను. ఇది కాంగ్రెస్ తెచ్చిన కరువు.